రేవంత్ రెడ్డిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేపాల్ విరుచుకుపడ్డారు. ప్రగతి భవన్ ను తగలబెడతామంటూ ఒక టెర్రరిస్టులా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఇక బాధ్యతాయుతమైన ఎంపీగా టీపీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న వ్యక్తి ఎవరైనా మాట్లాడవచ్చా అంటూ కేపాల్ ప్రశ్నించారు. జీవితం అంతా భూకబ్జాలు చేసి వేల కోట్లు సంపాదించి వందల కోట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి సీనియర్లని కాదని అధ్యక్ష పదవి సంపాదించుకున్నాడని అనేకుల ఆరోపణలు చేయడం మనం విన్నాం, మనం చూసాం. విచిత్రం ఏమిటంటే ఈరోజు చేసిన వ్యాఖ్యలు ఇంకా దారుణంగా ఉన్నాయి. ప్రగతి భవన్ని తగలబెట్టేయాలి, ఒక తీవ్రవాది లాగా మాట్లాడుతున్నాడు. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లాగా కానీ ఒక టీపీసీసీ అధ్యక్షుడు ఎవరు కూడా అలా మాట్లాడకూడదు. అందుకనే ఈరోజు మార్నింగ్ బీజేపీ గారితో మాట్లాడి మా టీం మెంబర్ జ్యోతి బేగల్ ఈ లెటర్ పంపించి వెంటనే ఆయన్ని పీడీ యాక్ట్ కింద అరెస్టు చేయాలని